సినిమాల్లో అందానికి వయసుకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. వయసు ఎక్కువగా ఉంది అంటే ఏ హీరో అస్సలు ఒప్పుకోడు. హీరోయిన్స్ గురించి అయితే చెప్పుకోవాల్సిన పని లేదు. 30 లేదా 35 వారికి రిటైర్మెంట్. కానీ హీరోల సంగతి అలా కాదు. 40, 50, 60 వచ్చినా కూడా వారు హీరోలుగా ఉండడానికే ఇష్టపడతారు. 3 దశాబ్దాలుగా హీరోలుగా నటిస్తున్న ఇప్పటికీ వన్నె తగ్గకుండా అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. షష్టి పూర్తి చేసుకుంటూ హీరో 25 ఏళ్ల కుర్రాడితో సమానంగా సినిమా పైన సినిమాలు చేసుకుంటూ ఇంకా తాము ఫామ్ లోనే ఉన్నాము అని నిరూపించుకుంటూ ఉంటున్నారు. ఇలా షష్టి పూర్తి వయసులో ఇంకా హీరోగా అదరగొడుతున్న హీరోస్ ఎవరో చూద్దాం. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది నాగార్జున. స్టార్ హీరోలు తమ వయస్సు గురించి వేదికలపై మాట్లాడడం అన్నది అరుదైన సన్నివేశమే. ఇటీవలే కింగ్ నాగార్జున మన్మధుడు 2 మీడియా చిట్చాట్లో తన వయస్సు గురించి, షష్టి పూర్తి గురించి మాట్లాడి షాక్ ఇచ్చారు. వయస్సును దాచుకునేందుకు ఆయనలో ఎలాంటి ఉబలాటం కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 8 ఆగస్టు 1929 నాగార్జునకు 60 వసంతారు. షష్టి పూర్తి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేసుకున్నారు. కింగ్ 60వ బర్త్డే వేడుకలను వారసులు స్పెయిన్ లో గ్రాండ్ గా చేశారు. నాగార్జున లాగానే చిరంజీవి ఇదివరకే షష్టి పూర్తి వయస్సు కూడా దాటేశారు. ఆయన ప్రస్తుత వయస్సు 64 సంవత్సరాలు. ఇటీవలే సైరా సినిమా సక్సెస్ ఇచ్చిన ఊపులో కొరటాల శివతో 152వ సినిమా కూడా ప్రారంభించేశారు. మరి ఆయన రిటైర్మెంట్ గురించి ఇప్పట్లో ఆలోచించేలా కనిపించడం లేదు. ఇంకా ఈ సినిమా అయ్యేలోపు ఎలాగూ 2-3 ఏళ్లు పడుతుంది. కాబట్టి ఆయన్ను మనం 70 ఏళ్ల వరకు హీరోగా చూసే అవకాశం ఉంది. ఇక చిరంజీవి నాగార్జునాల కన్నా కొంచెం వెనకాల ఉన్న మరొక హీరో వెంకటేష్. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. 2019 సంక్రాంతికి కొత్త అల్లుడుగా వచ్చి F2తో సూపర్ హిట్ ఇచ్చి తనలో స్టామినా ఇంకా తగ్గలేదు అని ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అల్లుడు నాగ చైతన్యతో వెంకీమామ అంటూ ఈ సంక్రాంతికి మనకు కన్నుల పండుగ చేయబోతున్నారు. ఏది ఏమైనా షష్టి పూర్తికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. 4-5 సంవత్సరాల నుండి వెంకటేష్ తన సినిమా పరిధిని మార్చుకుంటూ కథల ఎంపికలో వైరుధ్యం చూపిస్తూ కాస్త వయస్సుకు తగ్గ పాత్రలు వేస్తూ వస్తున్నారు. 59 ఏళ్ల వయస్సులోనూ తాను తొడగొడితే ట్రైన్ సాగిపోతాయి అనే విషయం ఎప్పుడు రుజువు చేసుకుంటూ దూసుకుపోతున్న బాలకృష్ణ సంగతి చెప్పకలేదు. మరో కొన్ని రోజుల్లో 60లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ నందమూరి సింహం ప్రస్తుతం 105వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరి రిటైర్మెంట్ సంగతి అయితే ఇంకో 4-5 ఏళ్లు మాట్లాడకపోవడమే మంచిది. ఇన్నేళ్లు వచ్చినా వారసుల పిల్లలు కూడా సినిమాలోకి వస్తున్నా, దశాబ్దాల పాటు సినిమాలో నటిస్తున్నా వారిప్పటికీ గ్లామరస్ గా బిజీగానే ఉన్నారు. ఇక వీరి వయసులోనే ఉన్న సుమన్, మోహన్ బాబు లాంటి నటులు హీరోయిజం ఇక మనకు వద్దు అనుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను లేక స్పెషల్ పాత్రల్లోనూ నటిస్తూ కాలం గడుపుతున్నారు.